అందరికీ నమస్కారం. ఈరోజు బ్రాహ్మణుడు ముని వారి యొక్క కథను గురించి వివరిస్తాను, శ్రద్ధగా వినండి. పట్టువిడవని విక్రమార్కుడు చెట్టుపై నుండి యథాప్రకారం బేతాళుడిని దించి భుజాన వేసుకొని నడక ప్రారంభించాడు. అప్పటికి అది 18వసారి కావడంతో ఈసారి మౌనపత్రాన్ని కఠినంగా ఆచరించాలని నిర్ణయానికొచ్చాడు. రాజా ఎన్నిసార్లు అపజయం కలిగినా విజయం కోసం శ్రమించే నీ సహనాన్ని చూస్తుంటే బహుముచ్చటగా ఉంది. ఈ ప్రయాణంలో నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక ఆసక్తికరమైన కథను చెప్తాను, విను. పూర్వం విష్ణుధామం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంతకాలమైనా అతనికి సంతాన భాగ్యం కలగలేదు. సంతానం కోసం ఆ దంపతులు నోయని నోము లేదు, చేయని పూజ లేదు. అపుత్రస్య గతిన్నాస్తి అని ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఎంతో నిష్ఠతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించేవారు. కొంతకాలానికి వారి పూజలు నోములు ఫలించాయి. ఓ సుముహూర్తంలో వారికి పండంటి కొడుకు పుట్టాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలుడికి సోమశర్మ అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. సోమశర్మ పెరిగి పెద్దవాడై 12 వయసుకే శాస్త్రాలను నేర్చుకొని ఎంతో పాండిత్యాన్ని గ్రహించాడు. సోమశర్మను చూసి అతడు తల్లి తండ్రి కాక చుట్టుపక్కల వారు కూడా ఎంతో మెచ్చుకునేవారు. ఇది ఇలాగా ఉండగా ఒకనాడు సోమశర్మ హఠాత్తుగా మరణించాడు. అతడి తల్లి తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చారు. తల్లి అయితే సోమశర్మ మృతదేహాన్ని దగ్గరకు తీసుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తను చచ్చిపోయేదాకా ఆ మృతదేహాన్ని అలానే తన ఒడిలో ఉంచుకుంటానని పట్టుపట్టింది. ఆమెకు ఎన్నో విధాల నచ్చచెప్పి ఊరడించి సోమశర్మ మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. శ్మశానంలో ఒక చెట్టు కింద సాధు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేసి కొన్ని సిద్ధులను సాధించి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ దేశాటన చేస్తూ ఆ గ్రామం చేరుకున్నాడు. శ్మశానంలో సోమశర్మ మృతదేహం మీద పడి అతడి తండ్రి బోర్న విలపిస్తూ, అయ్యో, నేను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఒక పుత్రుడు ఉన్నాడని ఇన్నాళ్ళు ఆనందించాను. అటువంటిది నాకంటే ముందు మరణించి నాకు గర్భశోకం కలిగించావు కదా. ఇలా జరుగుతుందని తెలిస్తే నీకోసం ఎన్నో పూజలు నోములు నోచేవారమే కాదు కదా అన్నాడు. ఆ దృశ్యం చూసిన సాధువు మనస్సు విరిగిపోయింది. వెంటనే తన శరీరం వదిలి పరకాయ ప్రవేశ విద్య ద్వారా సోమశర్మ శరీరంలోకి ప్రవేశించి అతడి తండ్రికి ఆనందం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే చాటుగా పోయాడు. కొంతసేపు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ తర్వాత ఆనందంతో నవ్వుకున్నాడు ఆ సాధువు. ఆపై పరకాయ ప్రవేశ మంత్రం పఠించి తన శరీరం వదిలి సోమశర్మ శరీరంలోకి ప్రవేశించాడు. చితిమీద ఉన్న సోమశర్మ నిద్రలో నుండి మేల్కొన్నట్టు లేవడంతో అతడి తండ్రి బంధువులు ఎంతోగానో సంతోషించారు. రానా, విన్నావు కదా ఈ కథ. ఇందులో సోమశర్మ శరీరంలోకి ప్రవేశించడానికి ముందు ఆ సాధువు ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు అంటూ ప్రశ్నించాడు. బేతాళ, ఈ సాధువు తన శరీరం వీడి సోమశర్మ త్రేహంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకోగానే అతడికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. వారు కూడా తనని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచిన ఆ దేహాన్ని వదిలి వారికి కడుపు కోతను మిగిలిస్తున్నానని కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక నవ్వుకు కారణమంటావా? మరి కొంతకాలానికైనా ఈ శుష్కించిపోయిన ఆ దేహాన్ని అతడు ఆత్మ వదిలి పోవాల్సిందే అనుకొని అటువంటి సమయంలో ఎంతో కాలం బ్రతికే యవ్వనవంతమైన సోమశర్మ దేహము అతనికి లభించింది. కాబట్టి యవ్వనంపై ప్రేమ లేని వారు ఎవరుంటారు చెప్పు. అందుకే సోమశర్మ రూపంలో తను మరికొంత తపస్సు చేసి మరిన్ని సిద్ధులను సాధించవచ్చని ఆ సాధువు నవ్వుకున్నాడు. విక్రమార్కుడు ఈ విధంగా చెప్పడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ.